నమస్తే అండి. మా పేరు నా పేరు సోమరాజ్ అండి. మాది చిన్న గొల్లపాలెం. ఏం చేస్తుంటారు? నేను జనసేన వ్యాపారం. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మీ నియోజకవర్గంలో మీ మంత్రి గారి హయాంలో అభివృద్ధి అనేది ఎలా కనబడుతుంది అంటారు? అభివృద్ధి బాగా కనపడుతుంది అన్న. ఆయన స్వయంగా ఆయన సంపాదించుకుంటారు తప్ప మంత్రి గారు మాకు ఏ విధంగా ఉపయోగం లేదన్న. సౌంద్రవారణ సీషోర్ ఏరియాలో దగ్గర దగ్గర ఒక 600 ఎకరం దాకా ఆయన స్వాధీనం చేసుకున్నాడు. మా మత్స్యకారులు పంచుకొని ఏదో వేటకెళ్ళి ఏదో జీవనం గడిపే ఏరియాలో మొత్తం ఆయన సొంతంగా పట్టా పుట్టించుకుని ఆయన సంపాదించుకుంటే తప్ప మంత్రి పదవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగం లేదు. సంబంధించినంత వరకు ఇప్పుడు జోగి రమేష్ గారిని పెనంలూరు ఇన్ఛార్జ్ కింద పెట్టడం జరిగింది. అక్కడ ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఉప్పాల రాము గారికి ఇవ్వడం జరిగింది. ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు ఒక చెప్పుకుంటే ఆయన జోగి రమేష్ గారు ఇక్కడ ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఎవరిని ఎలాగా మేనేజ్ చేసుకోవాలి, ఇక్కడ చాలా వరకు మేనేజ్ చేసుకోగలిగారు. కానీ అక్కడ చేసుకోలేడు. ఎందుకంటే ఇక్కడ టైం ప్రజలు కాదు. అక్కడ కూడా ఇక్కడ ఏదంటే కొంతమందిని తన కన్సైకిల్తో జడిపించి మరీ మేనేజ్ అయ్యాడు. అక్కడ అవ్వదు కదండి. అలాగా ఉప్పాల రామప్రసాద్ అని ఎప్పటికీ వాళ్ళు నాన్నగారు టైం లేదు తిరిగాడు. కానీ ఈయన అంతవరకు అనేది మనకు అంత అవగాహన లేదు. ప్లస్ ఏంటంటే తిరుగుతున్నాడు కుర్రాడు కదా, ఎంతవరకు ఉంటుంది ఏంటనేది మనం చెప్పలేము. అదేవిధంగా మీ నియోజకవర్గం సంబంధించినంత వరకు మీ మండలంలో ఎక్కువగా మత్స్యకారులు ఉంటారు. సంబంధించినంత వరకు మత్స్యకారుల పరిస్థితి ఎలా ఉందంటారు? ఏముండ మత్స్యకారులు ఏ రోజుకి రోజు ఏటకెళ్ళి తెచ్చుకుని సంపాదించుకునే పరిస్థితి మత్స్యకారులది. వాళ్ళకి సహకరించే లవ్లీహుడ్కి సంబంధించే ప్రోగ్రామ్స్ ఏమి కూడా మొత్తం అన్ని తీసి పక్కన పెట్టారు. అలాంటి సహకరించే లవ్లీహుడ్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎట్ల కానీ బోట్లు కానీ ఇటు గత ప్రభుత్వంలో ఇచ్చున్నారు. ఈ ప్రభుత్వంలో ఏమి ఇచ్చుండలేదు, ఇవ్వలేదు. దాన్ని బట్టి మన వాళ్ళు ఏంటంటే బ్యాంకులో లోన్లు తెచ్చుకుంటాం, ఏమైనా చేసుకుని వెళ్తాం. ఈ విధంగా జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వేట నిషేధ సమయంలో ప్రతి ఒక్క మత్స్యకారులకి 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు జగన్ గారు. అది ఎంతవరకు సాగింది? జగన్ గారు ఇచ్చింది ఏంటంటే తన పార్టీ కార్యకర్తలకి ప్లస్ ఆయనకు అనుకూలంగా ఉన్న ప్రజలకి మేము ఇచ్చున్నారండి. ఇవ్వలేదని అంటలేదు. బట్ ఏంటంటే అందరికీ ఇచ్చుంటే మరింత బాగుంది. అదేవిధంగా మత్స్యకారులకు నష్టం కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవో నంబర్ 217ని రద్దు చేస్తామని చెప్పి బాబు గారు హామీ ఇస్తూ ఒక ప్రకటన చూపించారు. దాని మీద జియో గురించి మనకు అంత అవగాహన లేదండి. వాటి రద్దు చేస్తామనేది ఎంతవరకు అనేది మనకు పెద్దగా అవగాహన లేదండి. అదేవిధంగా తీసుకుంటే ప్రత్యేకి ప్రధానంగా కొన్ని ఉన్నటువంటి దీని ప్రకారం బీసీలకు రక్షణ కలిగించేందుకు ఒక ప్రత్యేక చట్టం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాని మీద మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీసీలకి అనగమైన వర్గాలకి తొక్కేతం జరుగుతుందండి. ఈ జగన్ ప్రభుత్వంలో బీసీ కంటే ప్రత్యేకించి ఒక చట్టం వచ్చి ఆయనకి రక్షణగా ఉండే ఒక చట్టాన్ని తీసుకొస్తారంటే అందరూ దానికి సన్నిహితంగానే మాట్లాడతారండి. అదేవిధంగా బీసీలకు సంబంధించినంత వరకు ఎవరైనా సరే ప్రమాద వశాత్తు చనిపోతే బీమా కింద 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, పరిహారం చెల్లిస్తామని చెప్పి బాబు గారు ప్రకటించడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? దాని మీద నా అభిప్రాయం ఏంటంటే లాస్ట్ టైము ప్రమాద బీమా కింద చనిపోయిన వారికి 5 లక్షలు ఇచ్చున్నారు బాబు గారు. అది దాంట్లో నేను కూడా తీసుకుని ఉన్నాను మా నాన్నగారు యాక్సిడెంట్ అయిన టైంలో. బట్ ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ప్రమాదం చేసి ఎవరైనా చనిపోయినా ఏటకెళ్ళి చనిపోయినా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో 1 రూపాయి రావట్లేదు. అది మళ్ళీ బాబు గారు ఇంప్రూవ్ చేసి 10 లక్షలు ఇవ్వన్నది అందరూ హర్షించదగ్గ విషయం అండి. అదేవిధంగా చూసుకుంటే స్థానిక ఎన్నికలకు సంబంధించినంత వరకు సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, వీటి యొక్క రిజర్వేషన్లు వైసీపీ ప్రభుత్వం 34 నుంచి 24% తగ్గించింది. దాదాపుగా 20,000 మంది పైచులుగా రాజకీయానికి సంబంధించినంత వరకు ఇది పనికి రాకుండా పోతున్నారు. బీసీలకి రాజకీయాన్ని తొక్కేస్తున్నారని చెప్పి అన్నారు. దాని మీద మీకు అభిప్రాయం? అది కరెక్టే కదండి. జగన్ గారు తనకు సంబంధించిన వర్గానికి సంబంధించి ఎక్కువ పైసా చేస్తున్నారు. బట్ ఇప్పుడు మీరు ఒక విధంగా చూసుకుంటే ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం బీసీ పార్టీ కింద ముద్రేసబడ్డది. ప్రస్తుతానికి లాస్ట్ టైం ఇచ్చిన బీసీ సీట్ రిజర్వేషన్లో తెలుగుదేశం పార్టీ బాగా ఇచ్చున్నది. ఒక విషయంలో చెప్పుకోవాలంటే ఇప్పుడు మహాసేన రాజేష్ సీట్ అటువంటి చాలా అది చాలా అర్చన తగ్గ విషయం. ఒక వెనకబడ్డ తరగతి వర్గానికి చెందిన ఒక నిమ్మన జాతునికి సీట్ ఎత్తమనేది చాలా అర్చన తగ్గ విషయం. దాన్ని మనం పరిగణలో తీసుకుంటే బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ తర్వాత మైనార్టీలకు కానీ తెలుగుదేశం పార్టీ ఎన్నెముగా ఉందని మేము భావిస్తున్నాం అండి. ఇదే మహాసేన రాజేష్కి టికెట్ ఇవ్వడంపై దాని తర్వాత ఉంచినట్టు వైసీపీకి సంబంధించినంత వరకు సోషల్ మీడియాలో దాంట్లో ట్రోలింగ్ చేయడం జరిగింది. దాని మీద మీరు దాన్ని ఎలా స్పందిస్తారు? ఇది వైసీపీ అనేది ఏంటంటే మనకి వెనకబడ్డ జాతిని ఎప్పుడు కూడా వెనక తొక్కుతూనే ఉంటుందండి. బట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే
వెనకబడ్డ వర్గాలన్నీ వాళ్ళ వెనకాల ఉండాలి తప్ప వాళ్ళతో బలంగా ఈక్వల్గా రాకూడదని వాళ్ళ ఆశ దాన్ని బట్టి దీన్ని హైలైట్ చేసి ఏదో చేసి ఏదో సాధిద్దాం అనుకున్నారు తప్ప వాళ్ళు అనుకున్న ఏమీ జరగవండి. మళ్ళీ వచ్చేది తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకు అండగా ఉంటుందండి మేము అందరం భావిస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే బీసీలకు కమిటీ హాల్ నిర్మిస్తామని చెప్పి జగన్ గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి దీంట్లో ఆయన కమిటీ హాల్ నిర్మించిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి సంబంధించినంత వరకు చంద్రబాబు గారు కూడా హామీ అవ్వడం జరిగింది. బీసీలో ప్రతి ఒక్కరికి కమిటీ హాల్ నిర్మిస్తామని చెప్పి ఒక హామీ అవ్వడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు? జగన్ గారు బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మిత్వం అనేది పక్కన పెడితే ఉన్నాయి తాసులు అనేది తాకడ పెట్టేస్తున్నారు. ఆయన ఎక్కడి నుంచి నిర్మించగలడండి? ఏదైనా ఒక విజన్ లేదంటే చంద్రబాబు గారు ఏదైనా చేయాలన్నా చంద్రైనా ఒక ఫ్యూచర్ ఆలోచనతో ఆయన చేస్తారు. ఈయన ఫ్యూచర్ ఆలోచన లేకుండా ఉన్నదే తాకడ పెట్టి రేపు వచ్చింది ఏంటరా బాబు అంటే మట్టుకుంటారా మనకన్నట్టుగా చేస్తున్నాడు ఈయన. ఇది ఎంతవరకు ఈయన చేయగలడన్న సామర్థ్యాన్ని మేము అనుకుంటలేదు. అదేవిధంగా మీరేమన్నా ఆస్తులు అనుకుంటే సంబంధించినంత వరకు దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయంటున్నారు. జిరాక్స్ కాపీలో మీకు ఇస్తా ఉన్నారన్న దాని మీద మీరేమంటారు? ఇది చాలా ఆశ్చర్యప్రదమండి. ఏంటండి ఇప్పుడు మన ఆస్తి పొలాలు అట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆయన చేతిలో పెడితే ఆయన అమ్ముకుంటాక లేకపోతే ఆయన తాకట్ పెట్టుకుంటాక ఏది ఎక్కడ ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా లేదండి. మరి ఈయన కొత్త సత్తాన్ని తీసుకొస్తున్నాను మధ్యకి ఇప్పుడు ఉన్న ప్యాలెస్లు సరిపోవు, ఇప్పుడు ఉన్న ఆస్తులు సరిపోవు, ఇప్పుడున్న షార్ట్ సీట్లు సరిపోవు అని తెలియదు. మళ్ళీ మనకి ఇదో కొత్త సత్తాన్ని తీసుకొచ్చి మన ఆస్తులు కూడా ఆయనే పెత్తనం చెలాయించాలంటే ఎంతవరకు? ప్రజానాయకుడు అంటే ప్రజలకు అనుకూలంగా ఉండాలి, ప్రజలకు వ్యతిరేకంగా కాదు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చరికి ప్రధానంగా దళితులకు అండగా ఉంటాం కానీ దళితులకు మేనమావ అని చెప్పి గద్దెనెక్కేటువంటి జగన్మోహన్ రెడ్డి దళితులను ఎలా పట్టించుకుంటున్నారు? దళితుల పరిస్థితి ఎలా ఉందంటారు? దళితుల పరిస్థితి చూసుకోండి. ఒక సుధాకర్ ఏమైనా ఉండే ఇంకా ఎవరైనా చాలామందిని హింసించారు కదండి దళితుల విషయంలోనూ. దళితులకి మేనమావ ఎలా కదండి? దళితుడికి రాక్షసుల్లా తయారండి ఈయన. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా అమ్మఒడి పేరుతో ప్రతి ఒక్కళ్ళ తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తున్నారు ఏడాదికి వచ్చేసరికి. అదేవిధంగా నాడు నేడు కింద పాఠశాలని బాగు చేస్తున్నారు. మీ నియోజకవర్గంలో మీ మండలంలో నాడు నేడు కింద ఎంతమంది ఎన్ని పాఠశాలలు బాగు చేయడం జరిగిందంటారు? దాని మీద మీరేమంటారు? అదేవిధంగా నాడు నేడు కింద అందరికీ 15,000 రూపాయలు సంవత్సరానికి అందరికీ పడుతుందా? ఏమండి నాడు నేడు అంటే ఒక కొత్తగా ఒక పాఠశాలని పునర్నిర్మించాలండి. పాఠశాలకు పెయింట్లు వేసి వాళ్ళ కార్యకర్తలకి టెండర్లు ఇచ్చి వాళ్ళు బాగుపడితే ఉపయోగపడ్డది తప్ప నాడు నేడు ప్రత్యేకంగా చెప్పు ఒక పాఠశాల నిర్మించి దానికి ఉపయోగపడలేదండి. ఓంపుల్ని పాఠశాలకు పెయింట్లు వేసి దాని ద్వారా వాళ్ళ కార్యకర్తలకి న్యాయం జరిగేటట్టు చూసుకున్నారు తప్ప. అమ్మఒడి అంటే కొంతవరకు పడుతుందండి అమ్మఒడి. అమ్మఒడి వల్ల యూజ్ ఏంటండి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించుకోవాలి, అప్పులు చేసి అమ్మఒడి ఇచ్చి అన్నీ అవసరం అమ్మసారి మనకి. లేదండి ఒక పిల్లకి వేస్తున్నాడండి. అదేవిధంగా తీసుకుంటే అమ్మఒడి లెక్కేసుకుంటేనే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి. ఫస్ట్ టైం 15,000 అన్నాడు, తర్వాత సంవత్సరం 14,000 అన్నాడు, తర్వాత సంవత్సరం 13,000 అన్నాడు. 2 సంవత్సరాలు పడ్డది, 3వ సంవత్సరం అయింది, 4వ సంవత్సరం ఇప్పుడు వరకు పడలేదు. కాకపోతే మాకు మధ్య మెసేజ్లు వస్తానే ఉన్నాయి. అదేవిధంగా తీసుకుంటే రైతుల పరిస్థితి ఎలా ఉంది మీ నియోజకవర్గంలో? ప్రధానంగా రైతులకు అండగా ఉండడం కోసం రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తా ఉన్నారు. రైతు భరోసా కేంద్రం వల్ల ఆయన ఉపయోగం ఏమైనా కనబడుతుంది? రైతు భరోసా కేంద్రం వల్ల ఉపయోగం లేదు కానీ ఖర్చు ఉంది గవర్నమెంట్కి. దాన్ని దాన్ని క్రియేట్ చేసి దాంట్లో ఉన్న ఎంప్లాయీస్కి జీతాలు తప్ప అవన్నీ కూడా ప్రజల మీద భారమేనండి. రైతు భరోసా కేంద్రం అంటే రైతుకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి, బట్ రైతుకు భారంగా మారింది రైతు భరోసా కేంద్రాలు. రైతు పరిస్థితి అంటే కక్కలేక మింగలేక పరిస్థితిలో ఉందండి రైతు పరిస్థితి. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చరికి ప్రధానంగా రైతులకు 3వ పంటకు కూడా నీళ్లు రావాలని చెప్పే ఉద్దేశంతో చంద్రబాబు గారు పొలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే 70% పనులు చంద్రబాబు గారు పూర్తి అయిపోతే ఉన్న 30% 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. పోలవరం ప్రాజెక్ట్ లేటర్ నుంచి పట్టిసీమ తీసుకొస్తే పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. అటు పోలవరం ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేసినా లేదు పట్టిసీమ నుంచి సకాలంలో నీళ్ళు ఇచ్చినా సంవత్సరం చివరిలో రైతులకు వచ్చేటువంటి పెను విపత్తుల నుంచి బయటపడతారని చెప్పి నిపుణులు అంటుంటే సంబంధించినంత వరకు ఇద్దరు ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కానివచ్చు, అంబటరాంబాబు గారు కానివచ్చు, అసలు ఈ పోలవరం విషయాన్ని పట్టించుకున్న పరిస్థితి దాని మీద మీరు ఏమండి? తల్లికి కూడట్నలు పింతల్లికి ఏదో కాకటారు అన్నారంట. ఎందుకండి ఆ టైంలో చంద్రబాబు గారు పట్టిసీమ నిర్మిస్తూ ఉంటే ఎందుకు డబ్బు అంటే వేసేస్తున్నారు అన్నారు? అదే పట్టిసీమ మీద కృష్ణా జిల్లా ఒక 50% అదే పట్టిసీమ మీద ఆధారపడి ఈరోజు పంటలు సాగిస్తున్నారు. మనోడు పోలవరం ఇంకొక ఒక నెలలో పనులన్నీ పూర్తి అయిపోయిన పరిస్థితిలో చంద్రబాబు గారు దిగిపోరు. ఈయన వచ్చి కనీసం 4 సంవత్సరాలు వచ్చింది పోలవరం ఒక గేటు కూడా పెట్టించలేకపోయాడు. అనిల్ కుమార్ యాదవ్ సెంటా అర్ సెంటా అనే ప్రకాపం పలికాడు అక్కడ పార్లమెంట్లో. అసలు ఆయనకి నీటిపారుదల శాఖ ఎందుకు ఇచ్చారో కూడా నాకు అర్థం అవ్వలేదు అప్పట్లో. సెంటా ఆర్ సెంటా అనే టైప్లో ఉంది. ఇప్పుడు అమ్మటి రాంబాబు గారు ఉన్నారు, ఈయన సంబరాల రాంబాబు గారు ఇలా డాన్స్ చేసుకుంటాం సరిపోతుంది తప్ప రైతుల ఘోష కానీ రైతుల ఆత్మనాథాలు కానీ ఇంకేం వినపడతా. వాటర్ అంటే ఎలాగ దాన్ని రైతులకు మళ్ళించాలన్న జ్ఞానం కూడా లేదు. ఎంతసేపు అమ్మాయిని వేసుకుని వాళ్ళని వేసుకుని డాన్స్ చేస్తుంది తప్ప ప్రజల పాపాన్ని పట్టించుకునేది లేదు ఈయన. ఈయనకి మంత్రి పదవి ఇచ్చిన దానికన్నా ఏదైనా ఒక రికార్డింగ్ డ్యాన్స్కి ఒక హెడ్ కింద పెడితే చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తాడు. అదేవిధంగా